నా పేరు రాజరత్న ప్రకాష్. అలాగే మీరు చూస్తున్నారు టెక్ లీఫ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే, మీరు మీ మొబైల్లో చాలా మొబైల్ లాంచెస్ చేసి ఉంటారు. ఐ మీన్ ఎపెక్స్ లాంచర్ కానీ, ఆరో లాంచర్ కానీ, గూగుల్ నౌ కానీ. ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పాను మీకు ది బెస్ట్ మొబైల్ లాంచెస్ అని. వాటికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కావాలనుకుంటే చూడండి. అలాగే ఫ్రెండ్స్, మనకి మొబైల్ లాంచెస్సే కాదు, కంప్యూటర్ థీమ్ లాంచర్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఓకే, అది కంప్యూటర్ లాగా అవుతుంది అన్నమాట మన ఫోన్ అంతా. యాప్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో, అది ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేస్టోర్లోకి వచ్చేసి అక్కడ మీరు కంప్యూటర్ లాంచర్ అని టైప్ చేయాలి ఫ్రెండ్స్. అప్పుడు మీకు బ్లూ థీమ్ స్టూడియో అనే కంపెనీ తయారు చేసిన కంప్యూటర్ లాంచర్ యాప్ కనబడుతుంది ఫ్రెండ్స్. దీనికి ప్లేస్టోర్లో 4.5 రేటింగ్ ఉంది. అలాగే యాప్ బాగుంది ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు మీరు చూసినట్లయితే, నేను కంప్యూటర్ లాంచర్ని క్లిక్ ఇచ్చినట్లయితే ఇది ఓపెన్ అవుతుంది. ఇక మీరు చూసినట్లయితే ఇప్పుడు నా మొబైల్ అనేది కంప్యూటర్ కింద మారిపోయింది ఫ్రెండ్స్. ఇక చూడండి, నేను దిస్ పీసీ ఉంది, దీన్ని క్లిక్ ఇచ్చాను. ఇక మీరు చూసినట్లయితే ఇది యాజ్ యూజువల్ కంప్యూటర్లో ఎలా ఉంటుందో దగ్గర దగ్గరగా అలాగే ఉంది ఫ్రెండ్స్. చూడండి, అంటే మీరు డౌన్లోడ్ చేసుకుని ఎక్కడికి వస్తాయి. మనకు సాధారణంగా మొబైల్స్లో ఏంటంటే, సపోజ్ మీరు ఏదైనా ఫైల్ని డిలీట్ చేశారనుకోండి, ఆ ఫైల్ అనేది మనకి కనిపించదు ఫ్రెండ్స్. సపోజ్ వీడియో అనుకోండి, కానీ మనం దీని ద్వారా డిలీట్ చేశారనుకోండి, అది మనకి రీసైకిల్ బిన్లోనే స్టోర్ అవుతుంది. ఎప్పుడు కావాలితే అప్పుడు మనం దీన్ని మళ్ళీ ఏమిటంటే మనం రీస్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా మీరు ఏదైనా డిలీట్ చేసినా రీస్టోర్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రెండ్స్, మీరు కంప్యూటర్ లాంచర్లో ఇలాంటివే అంటే దగ్గర దగ్గర కంప్యూటర్లో ఉంటుంది, కానీ కంప్యూటర్ కాదు ఫ్రెండ్స్. ఇలా ఫ్రెండ్స్, మీరు మొబైల్లో ది బెస్ట్ కంప్యూటర్ లాంచర్ని లాంచ్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.